జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా కాకినాడ నగరంలో గల క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్లో తమ పూర్వీకుల సమాధుల వద్ద క్రైస్తవులు క్రూవత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే క్రీస్తు ప్రార్థనా మందిరాలలో ఈస్టర్ ఆరాధనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘ కాపరులు తమ సంఘస్థులకు ఈస్టర్ శుభాకాంక్షలను తెలిపారు. మొదటిగా కాకినాడ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా వందనాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా చేసుకునే అత్యంత ప్రాముఖ్యమైన పండుగ ఈస్టర్ పండుగ. క్రైస్తవ విశ్వాస ప్రకారం యేసుప్రభు ఈ లోకానికి సశరీరుడుగా రావడం, ఆయన మరణించి తిరిగి లేవడం, అలాగే ఆయన పరలోకానికి వెళ్ళి యేసుప్రభు మరలా న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోతుండడం, ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క నిరీక్షణ. ఈస్టర్ పండుగ సందర్భంగా యేసుప్రభు మరణించి తిరిగి లేచాడన్న గొప్ప సంతోషాన్ని క్రైస్తవులమైన మా అందరికీ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి కూడా నిరీక్షణ కలుగు చేసే సందేశం కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా యేసుప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరము కూడా మరణించి తిరిగి లేచిన తరువాత ఆ దేవుడి దగ్గర నిలవబడి ఒకనొక రోజు ఉన్నదని బైబిల్ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరి యేసుప్రభుని విశ్వసించండి, ప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించగలడు. ఇది మా సీసైడ్ టాబ్నికల్ చర్చ్ నుంచి మీకు ప్రత్యేకమైన యేసు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం.